వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో థంబ్నైల్ చూసే ఉంటారు కదండి, ఈ మహాశివరాత్రికి నేను కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్కి వెళ్ళానన్నమాట. సో అక్కడ నా వాలంటీర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది చెప్పి నేను ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ఇదైతే మా బస్ అనమాట. సో మేమందరం కలిసి ఈషా వాలంటీర్స్ అందరితో కలిసి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్సులో వెళ్ళాము. సో ఇవచ్చి 2 బస్సెస్ ఉన్నాయి. ఎల్బీ నగర్ నుంచి ఒకటి స్టార్ట్ అయ్యింది, ఇంకొకటి కేపీహెచ్బి నుంచి ఒకటి స్టార్ట్ అయిందనమాట. సో అందరం కలిసి డిన్నర్కి ఆగాము ఇక్కడ. సో డిన్నర్ తినేసి సేఫ్ సాయిల్ అని చెప్పి సో డాన్స్ అట్లా ఎంజాయ్ చేసామన్నమాట కాసేపు అక్కడ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది, మేము వచ్చి 14th ఆఫ్టర్నూన్ 2 PMకి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మేము రీచ్ అయ్యేసరికి 2:30 PM అట్లా అయ్యింది, మాకు కొంచెం లేట్ అయింది. ఇది వచ్చి మేము బుక్ చేసుకున్న బస్ ఒకటి, సో మేము కొంచెము ఎక్కువ సార్లు ఆగడం ఇవన్నీ చేసాము, దానివల్ల రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది మాకు. ఫైనల్లీ 2:30 ఆ టైంకి అయితే మేము ఈషా యోగా సెంటర్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇప్పటికి ఇంకా మేము లంచ్ అది చేయలేదు, సో ఫస్ట్ ఇక్కడ మేము లంచ్ అది చేసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఆశ్రమంలో లంచ్ అయితే క్లోజ్ అయిపోయింది, అంటే ఫ్రీ అన్నదానం అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి స్టాల్స్ అవి అవైలబుల్ ఉంటాయి ఫుడ్ తినడానికి. సో ఇక్కడ మనం మనీ పే చేసుకొని మనం ఫుడ్ అయితే తినొచ్చు అనమాట. సో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఆఫ్టర్ లంచ్ మేమంతా కూడా ఇప్పుడు మేము స్టే చేయబోయే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేము వాలంటీర్స్కి స్టే చేయడానికి ఇచ్చిన ప్లేస్ అయితే చాముండి ప్రశాల. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ప్లేస్ అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది చెప్పాలంటే. మెడిటేషన్స్ కానీ ఇలాంటి సాధన అది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ డెఫినెట్గా. అండ్ మనం ఈషా యోగా సెంటర్కి ఫస్ట్ టైం వాలంటీర్గా వెళ్ళే వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ సన్ గ్లాసెస్, హ్యాట్, కంఫర్టబుల్ ఫుట్వేర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, బెడ్డింగ్ ఇవన్నీ అయితే కంపల్సరీ మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం నడక అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి. సో కంఫర్టబుల్ ఫుట్వేర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళైతే ఫుట్వేర్కి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి, చాలా కంఫర్టబుల్గా ఉండేది తీసుకెళ్ళండి. నెక్స్ట్ డే అనమాట ఇది. సో మేమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక స్టాల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాము. మనకి ఆశ్రమంలో అయితే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయరనమాట, 10 AMకి డైరెక్ట్గా లంచ్ పెట్టేస్తారు, సో బ్రంచ్ లాగా అనమాట. సో కానీ మేము ఇక్కడ సేవ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి చాలా దూరం నడవాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పి కొంచెం లైట్గా ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము, ఎక్కడైతే మాకు వర్క్ అలాట్ చేశారో అక్కడికి వెళ్తున్నాము అనమాట. సో మేమున్న ప్లేస్ నుంచి ఆదియోగి స్టాచ్యూ అయితే బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది మాకు. ఇప్పుడైతే ఇంకా ఇక్కడికి మాకు వర్క్ అలాట్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈరోజు మాకు ఇచ్చిన వర్క్ ఏంటంటే శివాంగ సాధన చేసే వాళ్ళకి ఫుడ్ పార్సిల్ చేయడం అనమాట. సో వాళ్ళకి ఇట్లాగా ఫస్ట్ అయితే క్రీమ్ బన్స్ అనేవి పార్సిల్ చేస్తున్నాం మేము. దీని తర్వాత లంచ్ కూడా ప్యాక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ క్రీమ్ బన్స్ అయిపోయిన తర్వాత. సో ఈ టాస్క్ వచ్చి ఈవినింగ్ వరకు జరిగింది, బట్ నేనైతే ఓన్లీ క్రీమ్ బన్స్ చేసే చోట మాత్రమే ఉన్నాను. లంచ్ టైం, లంచ్ పార్సిల్ చేసే టైంకి నేను ఈ టాస్క్లో లేనమాట, సో వేరే ప్లేస్లో ఉన్నాను. దాని తర్వాత సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి ధ్యానలింగాన్ని దర్శనం చేసుకుని అలానే లింగ భైరవి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఒక జాతరలా జరుగుతుందన్నమాట. ఎవరైతే శివాంగ సాధన కంప్లీట్ చేసిన వాళ్ళు దేవుణ్ణి పల్లకీలు అది ఊరేగించి ఇట్లాగా రథాలు అవి కూడా అంతా మంచిగా డెకరేట్ చేసి ఇట్లాగా తీసుకొచ్చారనమాట. సో చాలా బాగుంది ఈ జాతర అయితే చూడడానికి, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్గా నేను ఈ ఉత్సవం జరుగుతున్నప్పుడు అయితే నా ఫోన్ నా దగ్గర లేదు, రూమ్లో ఉండిపోయింది. సో మళ్ళీ ఇదంతా క్యాప్చర్ చేయడం అవ్వదని చెప్పి చాలా దూరం రూమ్ అయితే మళ్ళీ అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఫోన్ తీసుకొని మళ్ళీ వచ్చి నేను ఈ వీడియో అయితే మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ మళ్ళీ కాసేపు బద్దకించినా సరే మళ్ళీ ఇలాంటి మూమెంట్ మళ్ళీ నేను షూట్ చేయలేను కదా, మళ్ళీ నేను ఎప్పుడు కోయంబత్తూర్కి వెళ్తానో నాకే తెలీదు. సో అందుకని చెప్పి వెళ్ళి మొబైల్ తెచ్చుకొని మరీ షూట్ చేశాను ఈ క్లిప్ అయితే నేను. సో ఈరోజు మొత్తం అయితే ఇలా గడిచిపోయింది అనమాట. సో చాలా బాగా అనిపించింది ఈషా యోగా సెంటర్లో నాకు. సో నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే వచ్చేసేసి మనకి ఇలాగా నార్మల్గా వెల్కమ్ పాయింట్ దగ్గర
మనం రూమ్స్ కది వెళ్ళాలన్నా ఇలా మనకి వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది. దీనికి ఏం మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్గా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవ్వడానికి కోసం ఇదైతే ఉందన్నమాట. సో దీన్ని కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్నట్టుగా ఇది ఎక్కాను నేను. ఇది యూజువల్లీ అంత ఈజీగా మనకి దొరకదు, చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో దీనివల్ల కొంచెం దూరం నడవడం అయితే తగ్గిందనమాట. సో అదే రోజు ఈవినింగ్ అనమాట ఇది. నేను ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నానో, లైక్ నాకు చెక్ఇన్ డిపార్ట్మెంట్ ఇచ్చారనమాట, అక్కడ వచ్చిన వాళ్ళందరినీ చెక్ఇన్ చేసి లోపలికి పంపించే టాస్క్ అనమాట నాది. సో ఆ ప్లేస్ అది ఎలా ఉంటుంది, ఏం చేయాలి అనేది వర్క్ అది చూపించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చారనమాట, ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి. నేను ఉండే ప్లేస్ అయితే ఆదియోగి స్టాచ్యూ నుంచి చాలా దూరం. అలానే నేను ఇప్పుడు వాలంటీర్గా చేస్తున్న చెక్ఇన్ టాస్క్ కూడా ఆదియోగి స్టాచ్యూ నుంచి చాలా దూరంగా ఉంది. సో అక్కడ మీటింగ్ అది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఆదియోగి స్టాచ్యూ ఇప్పటిదాకా నేను వచ్చాక చూడలేదు. సో అందుకని చెప్పి ఇక్కడ ఆగి ఒకసారి ఆ స్టాచ్యూ దగ్గర కొన్ని పిక్స్ అవి తీసుకొని ఇట్లాగ అంతా కూడా షూట్ అవి చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా లొకేషన్ అది ఎంత బాగుందో. సో ఇక్కడైతే 18th కి వర్క్ అది నడుస్తుందన్నమాట. సో నా ఫస్ట్ వాలంటీర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ. చాలా చాలా బాగుంది, నో వర్డ్స్ అనమాట దానికి చెప్పడానికి, నా దగ్గర మాటలు అయితే ఏం సరిపోవు. సో చూస్తున్నారు కదా ఇంకా నైట్ అయిపోతుంది, నైట్ అయిపోతుంటే ఇలా ఉందన్నమాట. సో ఆదియోగి స్టాచ్యూ దగ్గర నుంచి మేము ఉండే ప్లేస్కి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఆల్మోస్ట్ మేము ఎంటర్ అయ్యేసరికి అయితే ఇక్కడ డెకరేషన్ పార్ట్ అది కంప్లీట్ అయిపోయింది. మంచిగా డెకరేట్ అది చేస్తారనమాట. ఈ రోజు వచ్చి మేము చేసిన టాస్క్ ఏంటంటే మార్నింగ్ లింగభైరవి దేవి టెంపుల్కి కానివ్వండి, గుడి అలంకరణకి కానివ్వండి, పూలదండలు గుచ్చడంలో అయితే హెల్ప్ చేశామన్నమాట. యాక్చువల్గా దానికి ఎక్కువ మేము పార్టిసిపేట్ చేయలేకపోయాము, ఎందుకంటే మేము వెళ్ళేసరికి పువ్వులు అయిపోయాయి అక్కడ. సో దాని తర్వాత మాకు మీటింగ్ ఉంది. సో కాసేపు అక్కడ పార్టిసిపేట్ చేసి మీటింగ్కి అయితే వెళ్ళిపోయాం మేము. సో చూస్తున్నారు కదా ఆల్రెడీ జనాలు వచ్చేసారనమాట చాలా మంది. అండ్ ఇది వచ్చి యక్ష అనమాట. ఇక్కడైతే మనకి డాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే నాకు సద్గురు దర్శనం అయితే ఇక్కడే జరిగిందనమాట. నేను వెళ్ళిన 9 రోజుల తర్వాత, 2 రోజుల తర్వాత జరిగింది నాకు. సో ఇట్లా డాన్స్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి. నేనైతే దీనికి అటెండ్ అవ్వలేదు నేను, ఎందుకంటే నేను వాలంటీర్గా వెళ్ళాను కాబట్టి నాకు అంత టైం లేదు ఇక్కడ అటెండ్ అయ్యి అవన్నీ చూడడానికి. సో దీన్ని అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. విజిటర్గా వెళ్తే దీన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట, మహాశివరాత్రి రోజున. నాకు వర్క్ అలాట్ చేసిన ప్లేస్ అనమాట ఇది, ఈవెంట్ డే చెక్ఇన్ అనమాట. సో ఎవరైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని వస్తారు కదా, సో వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళకి ట్యాగ్ ఇచ్చి లోపలికి పంపించాలన్నమాట. సో ఆ డిపార్ట్మెంట్ నాది. సో ఇందులో వచ్చి మనకి టికెట్ ప్రైజెస్ కూడా ఉంటాయి, మనకి ఫ్రీగా కూడా లోపలికి వెళ్ళచ్చు. అలానే 50,000 వరకు కూడా మనం టికెట్ తీసుకుని అయితే మనం లోపలికి ఈవెంట్ని అయితే ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ 50,000 రూపీస్ అనేది ఈ ఇయర్లో ఇదే హైయెస్ట్ టికెట్ అనమాట. అంటే మనం ఈవెంట్ని ఇంకొంచెం ఎక్కువగా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట హైయెస్ట్ ప్రైజ్ ఉన్న టికెట్ తీసుకుంటే అంతే. సో ఆల్రెడీ నైట్ అయిపోయింది, మార్నింగ్ 9:30 నుంచి నైట్ 9:30 వరకు నేనైతే ఇక్కడే ఉన్నాను. నేననే కాదు, ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఇలానే ఉన్నారనమాట. సో ఇప్పుడైతే మేము ఇంకా ఈవెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం కదా రావడం. సో ఆ ఎక్స్పీరియన్స్, ఈవెంట్ని కూడా ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి రెడీ అవుతున్నాము. ఎవరైతే కొంచెం ఆల్రెడీ చాలాసార్లు వాలంటీర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళైతే మా ప్లేసెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మమ్మల్ని ఈవెంట్ చూడడానికి అయితే పంపించారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీరు గనక సపోర్ట్ చేయకపోతే మేము ఇలా ఈవెంట్ని ఈ టైంకి ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు నిజంగా. మేము లోపలికి వచ్చేసరికి అయితే ఆల్రెడీ ఈవెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట జనాలందరూ కూడా. సో మేము కూడా ఇంకా లేట్ చేయకుండా ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈవెంట్ అంతా కూడా. నేనైతే మహాశివరాత్రికి జాగారం చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆశ్రమంలో ఏంటంటే మనకి ఎర్లీగా లేవాలన్నమాట, 4:30 కల్లా లేచేయాలి. సో ఈరోజు కూడా అలానే లేచాము. దాని తర్వాత మళ్ళీ నేను 19th మధ్యాహ్నం నుంచి మాకు బస్ అనమాట, ఆఫ్టర్ లంచ్ బస్ అనమాట. సో బస్ ఎక్కేసరికి 12:30 అయ్యింది, దాని తర్వాతనే మళ్ళీ పడుకున్నాము. సో నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అంతసేపు మెలకువగా ఉండడం. చాలా బాగా అనిపించింది, ఎక్కడ నిద్ర అన్నది ఏమీ రాలేదు అలా అని చెప్పి, ఎనర్జీ తగ్గింది కూడా ఏం లేదు. సో
ఏదన్నా అక్కడ ఉండే వైబ్స్ అలాంటివేమో మరి తెలియదు కానీ అసలు అలసట అనేది అయితే లేదనమాట, అంత దూరం నడుస్తూ ఉన్నా సరే. సో చాలా చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి చెప్పుకోదగింది ఏంటి అంటే లేజర్ షో అనమాట. అసలు ఈ లేజర్ షో అయితే లైవ్గా చూడాలి, చాలా చాలా బాగుంటుంది. చాలామంది యూట్యూబ్లో చూసే ఉంటారు కానీ లైవ్గా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి పగలంతా ఎండ ఉంటుంది, సో రాత్రి అయ్యేసరికి మాత్రం చలి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మిడ్నైట్ 12 తర్వాత మాత్రం చలి ఇంకొక రేంజ్లో ఉంటుందన్నమాట. సో కంపల్సరీ ఇలాంటి ఈవెంట్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరైనా సరే మంచిగా వెచ్చగా ఉండే బట్టలు అయితే తీసుకుని వెళ్ళండి ఎక్స్ట్రా మీ దగ్గర. నేనైతే 2 స్వెటర్స్ ఒక షాల్ తీసుకుని వెళ్ళాను. సో అది కూడా నాకు చలిని కంట్రోల్ చేయలేదన్నమాట, అంత చలిగా ఉంది ఇక్కడ. డాన్స్ చేస్తున్నంతసేపు చలి అయితే వేయలేదు కానీ డాన్స్ ఆపేసిన కాసేపటికి మాత్రం చలి చాలా ఎక్కువైపోయింది. అండ్ మనకి ఈవెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళ చేత ఇక్కడ ఇలాగా కాగడ హారతి అయితే ఇప్పిస్తున్నారు అనమాట. సో దాన్ని అయితే ఇక్కడ వెలిగిస్తున్నారు. ఇదైతే నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. సో చూస్తున్నారు కదా ఇలా కాగడ హారతి అయితే ఇలా ఇస్తున్నారు అనమాట. సో ఇదండి ఈషా యోగా సెంటర్లో నా ఫస్ట్ టైం మహాశివరాత్రి వాలంటీర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది. ఈవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ వాలంటీర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.